కెప్టెన్గా రోహిత్ శర్మ వెస్టిండీస్తో జరిగిన మొదటి మ్యాచ్లో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్లోనే కాకుండా ఇటు బౌలింగ్లో మార్పులు, అలానే ఫీల్డ్ ప్లేస్మెంట్స్, డిఆర్ఎస్ రివ్యూస్లో ఇలా అన్నింటిలో తనదైన ముద్ర వేశాడు. అయితే నిన్నటి మ్యాచ్లో కెప్టెన్గా రోహిత్ సాధించిన ఒక రికార్డుని అందరూ మరిచిపోయారు. ఆ రికార్డు కాస్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడొకసారి చూద్దాం. కెప్టెన్గా 30 విజయాలు సాధించడానికి అతి తక్కువ మ్యాచ్లకు నాయకత్వం వహించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. కెప్టెన్గా 30 విజయాలను సాధించడానికి రోహిత్ శర్మ కేవలం 36 మ్యాచ్ల సమయం మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో 30 మ్యాచ్ల్లో విజయాలు సాధించడానికి విరాట్ కోహ్లీకి 41 మ్యాచ్లు, ధోనీకి 50 మ్యాచ్ల సమయం పట్టింది. మొత్తానికి కెప్టెన్గా రోహిత్ ముంబై ఇండియన్స్కే కాదు టీమిండియాకు కూడా రికార్డులు కట్టబెడుతూ విజయవంతంగా దూసుకుపోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.